एम न्यूज़ की स्वागत ना पेर किशोर। कपिलेश्वरपुर मंडल में पंट सागुने कौल रैतुलकु प्रभुत्वं अंदिंचे पंट सागु हक्कु पत्रं कार्डुलु मंजूरुकु रेवेन्यू व्यवसाय शाख अधिकारुलु ग्राम सभलु निर्वहिंचारु। ग्राम सभल मुख्य उद्देश्यं सొంత భూమిగల రైతులు అలాగే కౌలు రైతులకు అవగాహన కల్పించి పంట సాగు చేసే కౌలు రైతులకు అసలు రైతు తన భూమిని ఇవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపేందుకు గ్రామ సభను ఏర్పాటు చేశారు। అయితే గ్రామ సభలు మాత్రం తూతు మంత్రంగానే జరుగుతున్నాయి। కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామ సచివాలయం కార్యాలయాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాల వద్ద గ్రామ సభలు నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు। 3 రోజుల పాటు రోజుకి 8 గ్రామాల చొప్పున గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। కపిలేశ్వర మండలంలో అంటే సుమారుగా మనకు వచ్చిన లెక్కల ప్రకారం 3800 మంది వరకు కౌలు రైతులు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చిందండి। దీనికి గాని ఇంతవరకు సుమారుగా 2000 వరకు కౌలు రైతు కార్డు గత అక్టోబర్ నుండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్యూ చేయడం జరిగిందండి। దీంతో కూడా దగ్గర దగ్గర 50% మంది రైతు కుటుంబాలకి వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ద్వారా 11500 రూపాయలు కూడా రావడం జరిగిందండి। ఇక్కడ ఏంటంటే ఇంకా సుమారుగా ఒక 1500 మంది వరకు అర్హులు ఉన్నారండి రైతులు, వాళ్ళు కూడా తప్పకుండా అసలు రైతుల ద్వారా సమ్మ తీసుకుని వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా మేము రెవెన్యూ శాఖ ద్వారా తప్పనిసరిగా వాళ్ళ కౌలు రైతులు ఇప్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందండి। ఈ కౌలు రైతులు తీసుకోవడం వల్ల ఏంటంటే కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే పంటల బీమా కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ లేదా పెట్టుబడి సాయం కానీ లేదా రేపు ధాన్యం అమ్ముకునేటప్పుడు కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ కార్డు అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందని తెలియజేయడం జరుగుతుందండి। వాళ్ళకి రుణాలు మంజూరు చేయకపోతే అంటే ఒకటండి అసలు రైతులు ఏమైనా దాని మీద సర్వే నెంబర్ మీద తీసుకున్నట్టయితే కౌలు రైతులకు ఇంకా వర్తించదండి। దానికోసం గ్రూపుల కింద మోడ్లో చేస్తున్నాము, 15 మంది రైతులు కలిపి గ్రూప్ వాళ్ళందరికీ పిచ్చడం జరుగుతుందండి తప్పనిసరిగా।
ग्राम सभा वाल रैतल का मन मेल जो कदे తప్పకుండా రైతుల కి మెయిల్ చేయడానికి ప్రభుత్వం ఈ సదస్సును పెట్టారండి. అందులో ఏంటంటే రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికైతే కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కౌలు రైతులకి కార్డులు ఇస్తున్నారు కదా మీరు? అవునండి. ఈ కార్డుల వల్ల ఉపయోగం ఏంటంటే కౌలు రైతులకి? కౌలు రైతుకి కార్డు ఇవ్వడం వల్ల ఈ కార్డు తీసుకుని మీరు బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు ఒకటి. రెండోది ఈ కార్డు మీద మనకి ఎరువులు తర్వాత విత్తనాలు ఇవన్నీ కూడా కొన్ని సబ్సిడీ మీద ఇస్తారు. అయితే ఏంటంటే కౌలు రైతులకి బ్యాంక్ లోన్స్ సరిగ్గా రావట్లేదు అంటే ఓకే ఇది దీని మీద ఈ కౌలు రైతుకి రావట్లేని దాని మీద మేము జిల్లా లీడ్ బ్యాంక్ ద్వారా మిగిలిన బ్యాంకుల అందరికీ కూడా బ్యాంకర్స్ అందరికి కూడా కమ్యూనికేషన్ వెళ్తుంది. దానికి మన విఆర్ఓలు తర్వాత విలేజ్ మన అగ్రికల్చర్ అసిస్టెంట్లు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా చెప్తారు. అది తర్వాత దీని మీద రైతు భరోసా కూడా వస్తుంది ఈ కార్డు వల్ల రైతు మిత్ర గ్రూపులు. అయితే ఇప్పుడు ఈ రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కదా కౌలు రైతుల మీద, ఈ రెవెన్యూ గ్రామ సభలు మీకు మేలో నిర్వహించాలి ఇవి. అయితే జూన్ నోడు పంటలు వేస్తారు కదా, ఈ పంటల టైంలో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఇంకా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు కదండి. ఇప్పుడే కాలువ నీరు మొన్నే వచ్చింది, ఇప్పుడు వాటర్ వస్తుంది, నారు పడేస్తున్నారు. ఇప్పుడు కార్డు ఇస్తున్నాం కాబట్టి ఇమీడియట్ గా ఇప్పుడు చేసుకుంటే టైం సరిపోతుంది. వీళ్ళకి కాలువ వచ్చేస్తుందండి ఇప్పుడు వర్తిస్తుంది అంటే ఇంతకాలం మనకి కరోనా వల్ల కొద్దిగా డిలే అయింది కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఇదైంది, ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి వర్తిస్తుందండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.